शहर हैदराबाद के सईदाबाद संगारनी कॉलोनी में थोड़ी सी भी बारिश होने पर बुरा हाल देखा जाता है। यहाँ पर झोपड़ियां डूब गई हैं और घरों में पानी पहुंच रहा। केटीआर बड़े बड़े दावे करते हैं कि डेवलपमेंट किया जा रहा, लेकिन यहाँ पर डेवलपमेंट नजर नहीं आ रहा और यहाँ पर डबल बेडरूम मकानात भी फराहम नहीं किए गए। और जब डबल बेडरूम मकानात आवाम की जानिब से पूछे जाते हैं तो उन्हें यहाँ वहाँ धक्का दिया जाता है, यानी कि वहां जाओ और यहाँ जाओ के बातें किए जाते हैं। और इस दौरान यहाँ पर कोई तरक्की के काम नहीं देखे जा रहे। झोपड़ियों में गरीब आवाम जिंदगी गुजार रहे हैं, लेकिन उन्हें कई परेशानियों से दो चार होना पड़ रहा। आप यहाँ पर देख सकते हैं यहाँ के आवाम की जानिब से क्या नजारा है और यहाँ पर इलाके की क्या सूरत हाल है। లైట్ కండిషన్ అయింది, బట్ డిస్పైట్ దాట్ మన ఎంటైర్ పోలీస్ ఆఫీసర్స్ రైట్ ఫ్రమ్ పోలీస్ కానిస్టేబుల్ నుంచి కమిషనర్ అందరూ కూడా రోడ్డు మీద ఉన్నారు. బోత్ ట్రాఫిక్ అండ్ ఆల్సో లా అండ్ ఆర్డర్ అందరూ కూడా ఫీల్డ్ మీద ఉండి లాస్ట్ 4 అవర్స్ నుంచి ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్ చేస్తూ ఉన్నారు. పబ్లిక్ ఎట్లాంటి అంతరాయం కలగకూడదని చెప్పి వాళ్ళు ఆఫీసెస్ నుంచి ఎస్పెషలీ ఐటీ ఏరియా నుంచి వాళ్ళందరూ కూడా ఇళ్ళకి జాగ్రత్తగా సేఫ్గా వాళ్ళు పోవాలని చెప్పి మా ఆఫీసర్స్ అందరూ కూడా లాస్ట్ 4 to 4.5 అవర్స్ ఫీల్ పేరు ఉన్నారు. ఇప్పటికైతే ట్రాఫిక్ ఇబ్బంది ఏం లేదు, మీడియాలో కొంచెం ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు, కానీ ఇక్కడ గ్రిడ్ లాక్ అన్నది లేదు, ట్రాఫిక్ అన్నది మూవ్ అవుతూ ఉన్నది బంపర్ టు బంపర్. నెక్స్ట్ హోప్ఫుల్లీ ఒక 45 మినిట్స్లో అంతా కూడా క్లియర్ అవుతుందని ఆశిస్తాను.